కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్ యార్డ్ లో రైతు ఆరోగ్యం బాగుండాలి అంటే ముఖ్యంగా త్రాగునీరు కావన ఆర్వో ప్లాంట్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారు బహుకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మనిషికి డబ్బు ఉన్నా దానం చేసే గుణం చాలా మందికి తక్కువ. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న కోరమండల్ యాజమాన్యానికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యమైనటువంటి వారిలో ఒకరు రైతు, రెండవ వారు సిపాయిలు. రైతు కష్టపడితే మనం తినే ధాన్యాలు వస్తాయి. సిపాయిలు బోర్డుల్లో రాత్రి పగలు మన దేశాన్ని కాపాడుతున్నారని అన్నారు. अलागे आता आरो प्लांट एर्पड़ी प्रति वार आरोग्यपर बात కోరమండల్ ఫర్టిలైజర్స్ వారి వైస్ ప్రెసిడెంట్ గారు దుబ్బరాత గారు ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నారు. చాలా సంతోషంగా ప్రత్యేకంగా మీ అందరి తరఫున ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి రైతు సోదరులకి, డీలర్లకి, పెద్దలకి, మార్కెట్ చైర్మన్కి, వైస్ చైర్మన్కి, డైరెక్టర్లకి, వేదిక మీదటువంటి మిత్రులకి, అలాగే మార్కెట్ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏదన్నా డబ్బు ఉండొచ్చు కానీ దాతృత్వం ఉన్నవాళ్ళు చాలా తక్కువ. ఈ విధంగా సుబ్బారెడ్డి గారి వారు చేసుకుంటా పోతే అన్ని ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పేసి ఆలోచించే పరిస్థితి లేకుండా ఉంటారు. ఈరోజు పెద్ద మనసుతో చెప్పిన వెంటనే ఆయన మీకు అవకాశం ఇచ్చి ఆరో ప్లాంట్ ఏర్పాటు చేసి మీ అందరి ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా సహకరిస్తా అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నట్లుగా నేను సంతోషిస్తా ఉన్నాను. ఏదన్నా ప్రతి మాట మాట్లాడడం సుబ్బారెడ్డి గారు చెప్పిన విషయాన్ని ఇది వారు గమనించాలి. రైతు ముఖ్యంగా రైతును గుర్తుపెట్టుకోను, దేశాన్ని కాపాడి సైనికులు కూడా గుర్తుపెట్టుకో పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు ఈ విధంగా సంతోషంగా కూర్చొని బాగా మాట్లాడగలుగుతా ఉన్నామంటే బార్డర్ లో సెక్యూరిటీ సిపాయిలు బాగా ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రశాంతంగా మనం ఉన్నాం.